గైస్ ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడే బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చిందనమాట. ఆ ప్రోమో అయితే చూసాను. ఇప్పుడు వచ్చేసరికి ఆ ప్రోమోలో రివ్యూ అయితే చెప్పబోతుంది. అంటే అసలు ఆ ప్రోమోలో ఏముంది, అసలు ఈరోజు ఏం జరగబోతుంది, తమిళంలో పెట్టిన అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రశాంత్ టాప్లో ఉన్నాడు అనే విషయం గురించి కూడా, ఇంకా అదేవిధంగా యావర్ సూపర్ అని చెప్పేసి పెట్టాను, అది కూడా దాని గురించి కూడా వీడియోలో ఫర్దర్గా మాట్లాడుకుందాము. ఏంటంటే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ముందు మీరు వెళ్ళి ప్రోమో చూసిరండి అనమాట. ప్రోమో చూసి వస్తే మీకు ఈ వీడియో బాగా క్లియర్గా అర్థమవుతుంది. గైస్ చూస్తున్నా కానీ ఛానల్కి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోకి లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఇంకా మనకి ఇవాళ ప్రోమో ఓపెన్ చేసిన వెంటనే బిగ్ బాస్ అంటే ఈ కంటెంటర్ కోసం ఎవరు ఫినాలే వేస్తారని గెలుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఐదుగురు అయితే ఉన్నారన్నమాట. ఆ ఐదుగురికి కూడా ఒక రేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఆ రేస్ పేరుసరికి మనకి తప్పించుకో రాజా అని చెప్పేసి చెప్పాడనమాట బిగ్ బాస్. ఈ టాస్క్లో భాగంగా ఏంటంటే వాళ్ళ కాళ్ళకి సంఖ్యలు వేసేసి కీస్ అనేవి అయితే అక్కడ జంప్లింగ్ చేసి పెట్టేస్తారనమాట. అలా ఒక డ్రమ్ అయితే ఉంది, దాని నిండా కూడా మొత్తం శాండ్ అయితే ఉందన్నమాట. ఎవరైతే ముందు మొత్తం శాండ్ మొత్తం కూడా ఇలా బయటికి తీసేసి వాళ్ళు వెళ్ళి స్పీడ్గా వాళ్ళ కాలుకున్న సంఖ్యలు ఎవరైతే తాళాలతో తీసి వెంటనే బెల్ల అనేది మోగిస్తారో వాళ్ళ వాళ్ళకి 100 పాయింట్స్ అయితే ఇచ్చుండొచ్చు బహుశా. అంటే టాస్క్ అయితే ఇదే కానీ పాయింట్స్ సంగతి అయితే మనకు తెలియదు. మ్యాక్సిమం 100 అయితే ఇచ్చుండొచ్చు, లాస్ట్ వచ్చిన వాళ్ళకి అయితే 50 అయితే ఇచ్చుండొచ్చు అనమాట. ఇంకా ఇదైతే ఇవాళ జరిగినటువంటి 7వ టాస్క్. ఇది ఏంటంటే ఫినాలే అస్త్ర కోసము. ఏంటంటే చాలా రోజుల నుంచి ఫినాలే అస్త్రం మీద వీడియోస్ చేస్తున్నాను, కానీ ఏంటంటే అది ఏంటి అనేది మీ ఎవరికి కూడా క్లియర్గా చెప్పలేదు. ఈ ఫినాలే అస్త్రం ఉండడం వల్ల ఏంటంటే ఎవరొకరికి ఫినాలే అస్త్రం అయితే ఉంటుందన్నమాట. ఆ ఫినాలే అస్త్రం ఉండడం వల్ల ఏంటంటే ఇంకా మనకి బిగ్ బాస్ అనేది ఇంకా 2 వీక్సే ఉంది. ఏంటంటే ఆ 2 వీక్స్లో ఒక వీక్ వచ్చేసరికి ఫినాలే అనమాట. ఇంకో మనకి మధ్యలో ఉన్న ఇంకో వీక్లో వాళ్ళైతే ఎలాంటి నామినేషన్స్లోనే ఉండరు. ఈ వీక్ కనుక వాళ్ళు ఆ ఫినాలే అస్తాను కనుక గెలుచుకుని ఉంటే కనుక వాళ్ళు ఇంకా నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉంటారు. ఇంకా డైరెక్ట్ ఫినాలే ఎపిసోడ్కి అయితే వాళ్ళైతే డైరెక్ట్గా ఎలాంటి అడ్డంకం లేకుండా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మళ్ళీ అప్పుడు ఓటింగ్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు అప్పుడు టాప్ 5 టాప్ 3 అనేది అయితే మనకు అందరికీ కూడా తెలుస్తుంది అనమాట. ఇంకా ఈరోజు ఏంటంటే ఆ లాస్ట్ వచ్చిన వాళ్ళలో ఇంకొకరిని తీసేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పాడు. అంటే తక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళని ఒకరిని గేమ్ నుంచి తొలగించడం జరుగుతుందని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు అనమాట. ఏంటంటే బాగా తక్కువ పాయింట్స్ ఉన్నది ఎవరికి 510 పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. తర్వాత ప్రశాంత్కి 530 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరినైతే బిగ్ బాస్ గేమ్ నుంచి తీసేయడం అయితే జరిగింది. ఇంకా తను ఏంటంటే ఈ గేమ్లో పార్టిసిపేట్ అయితే అవ్వడు, తనకున్న 520 పాయింట్లు కూడా ఎవరికొకరికి ఇవ్వాలని చెప్పడంతో బిగ్ బాస్ తను ఏంటంటే ప్రశాంత్కి అయితే ఇచ్చాడనమాట. అదే తమిళంలో చూసే ఉంటారు ప్రశాంత్ టాప్లో ఉన్నాడని చెప్పేసి పెట్టడం జరిగింది. ఏంటంటే తినకున్న 530 పాయింట్లు మనకి ఎవరు ఇచ్చినటువంటి 510 పాయింట్లు మొత్తం కలిపి 1030 పాయింట్స్ 1040 పాయింట్స్ అనమాట. కాబట్టి ప్రశాంత్ అయితే ఫస్ట్ ప్లేస్లోకి అయితే వెళ్ళాడని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రశాంత్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మనకి అమర్దీప్, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మనకి అంబటర్జున్, ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి మనకి మన డాక్టర్ అయితే ఉన్నాడు అనమాట. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లో కూడా ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి ఒక లీక్ ప్రకారం ఏంటంటే ఒక ఇలా రౌండ్గా వీల్ తిరుగుతుంది, దానికి గల స్టాండ్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇలా ఒక రింగ్ అనేది ఇస్తారు, అలాగ ఆ తిరుగుతున్న దానికి ఇలా వేయాల్సి అయితే ఉంటుంది. ఒక్కొక్క కలర్ అయితే ఇచ్చి ఉండొచ్చు బహుశా. ఎవరికైతే ఎక్కువ రింగ్స్ అనేవి ఆ పోల్కి అయితే ఇలాగ స్టిక్ అయ్యి ఉంటాయో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రోమో వచ్చాక దాని మీద కూడా వీడియో చేస్తాను. ఇంకా ఛానల్కి ఒక డౌట్ అయితే ఉందన్నమాట, ఏంటంటే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుంది, అసలు టాప్ 5 ఉంటారా టాప్ 7 ఉంటారా హౌస్ అనేది చాలా మంది డౌట్ ఉంది. నెక్స్ట్ వీడియోలో అసలు దాని అసలు టాప్ 5 టాప్ 7 ఎప్పుడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఉంటుంది అనేది అయితే మాట్లాడుకుందాము. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.